சூச்சு மரியவள ஸ்நேகத்துல கதல சமயம். చాచా ఒక సిగ్గుపడుతూ ఉండే కుర్రాడు. తనకి కొత్త స్నేహితుల్ని సంపాదించుకోవడం చాలా కష్టంగా ఉండేది. చాచా, నువ్వు ఆ చిన్న పాపకి హలో చెప్పొచ్చు కదా. మీరిద్దరూ కలిసి స్నేహితులవుతారు. లేదు. చాచా వాళ్ళమ్మ చాచాను చూసి చాలా బాధపడుతూ ఉండేది. తన కొత్త స్నేహితులు సంపాదించుకునేందుకు ఎలా సహాయం చేయాలా అని ఆలోచిస్తూ ఉండేది. చాచా అన్నిటికంటే పియానో వాయించడాన్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవాడు. చాచా, నువ్వు పియానో చాలా చక్కగా వాయిస్తున్నావు. నీ స్నేహితుల కోసం కూడా నువ్వు వాయించొచ్చు కదా. వాళ్ళకి ఖచ్చితంగా నీ సంగీతం నచ్చుతుంది. ఏం పర్వాలేదమ్మా, నాకు ఒంటరిగా వాయించుకోవడమే ఇష్టం. అలా అనేసరికి చాచా వాళ్ళ అమ్మకి చాలా ఆందోళన కలిగింది. చాచా చాలా ప్రతిభావంతుడు, కానీ తన స్నేహితులతో కూడా కలిసి ఉంటే బాగుంటుంది. నాకొక ఆలోచన వచ్చింది. చాచాకి సంగీతం అంటే ఇష్టం, కాబట్టి సంగీతం అంటే ఇష్టపడే కొంతమంది స్నేహితులను కలుసుకోవటానికి అతనికి సహాయం చేయొచ్చు కదా. చాచా పుట్టినరోజునాడు వాళ్ళమ్మ ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ ని ప్లాన్ చేసింది. హలో మిస్సెస్ క్లర్క్, సాయంత్రం 4 గంటలకి మీ కస్లీని మా ఇంటికి పంపిస్తారా? దయచేసి తనని తనతో పాటు తనకి ఇష్టమైన సంగీత వాయిద్యాన్ని కూడా తీసుకురమ్మని చెప్పండి. ఆ రోజు చాచా పుట్టినరోజు పార్టీ ఎన్నడూ లేనంత గొప్పగా జరిగింది. తన స్నేహితులందరి కోసం పియానో వాయిస్తూ ఎంతో ఆనందించాడు. అలాగే చాచా కూడా వాళ్ళు వాళ్ళ వాయిద్యాల్ని వాయిస్తూ ఉంటే విని ఎంతో ఆనందించాడు. చాచా ఆ రోజు ఎంతో సరదాగా గడిపాడు. తను సిగ్గుపడ్డం మానేశాడు. అలాగే కొత్త స్నేహితుల్ని చేసుకోవడానికి భయపడ్డం కూడా మానేశాడు. చాలా మంది పిల్లల్లాగే చాచాకి ఇంద్రధనస్సులంటే ఎంతో ఇష్టం. వాటి ప్రకాశవంతమైన మెరిసే రంగులంటే అతనికి ఆరాధన. ఇంకా ఊదా, లేత నీలం, నీలం, ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు. ఇంద్రధనస్సులోని 7 అందమైన రంగులున్నాయి. చాచాకి ఇంద్రధనస్సు అంటే ఎంతిష్టమంటే, ఒకరోజతను ఆ ఇంద్రధనస్సుని తన ఇంట్లో ఉండిపోమ్మని అడిగాడు.
ఇంద్రధనస్సు అంటే నాకు చాలా చాలా ఇష్టం. నువ్వు నాతో వచ్చి ఉంటావా? ఎందుకంటే నువ్వు నాకు కావాలి. ఇంద్రధనస్సు చాచాని చూసి నవ్వింది. ఓకే చాచా, నేను నీతో మీ ఇంటికి వస్తాను. నీతో పాటు కొన్ని రోజులు ఉంటాను. అలా ఇంద్రధనస్సు చాచాతో పాటే వెళ్ళింది. ఆ ఇంద్రధనస్సు అన్నింటినీ మరింత అందంగా కనిపించేలా చేసిందని చాచా గమనించాడు. అది నదిపైన ఆకాశాన్ని ప్రకాశవంతం చేసింది. ఇంద్రధనస్సు కొండల మీద లోయల మీద నిలబడినప్పుడు వాటిని ఇంద్రజాలంలా కనిపించేలా చేసింది. ఇంద్రధనస్సు ఎత్తైన భవనాల మీద ఆగి ఉన్నప్పుడు వాటిని కూడా గొప్పగా ఆకట్టుకునేలా మార్చింది. ఇంద్రధనస్సు, నువ్వు చాలా అద్భుతమైన దానివి తెలుసా? నువ్వు అందరినీ ఎంతో ఆనందంగా ఉంచుతావు, అన్నిటినీ ఎంతో అందంగా మారుస్తావు. నువ్వు నాతో పాటు మా ఇంట్లో ఉంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ చాచా. కొద్దిసేపటికి ఇంద్రధనస్సు చాచాలు చాచా ఇంటికి చేరుకున్నారు. మా ఇంటికి నీకు స్వాగతం. నిన్ను మా ఇంట్లో బంధించబోతున్నాను తెలుసా? ఎందుకంటే నువ్వు నారానివి, నాకే సొంతం. ఇంద్రధనస్సు చాచా ఇంట్లోకి వెళ్ళగానే ఇంద్రధనస్సు మాయమైపోయింది. చాచా చాలా నిరాశ చెందాడు. ఇంద్రధనస్సు, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నాకు నువ్వు కానీ నీ ప్రకాశవంతమైన రంగులు కానీ నాకు కనిపించడం లేదు. నేనిక్కడే ఉన్నాను చాచా, కానీ నువ్వే నన్ను చూడలేకపోతున్నావు. ఎందుకంటే నేను ప్రకాశవంతంగా మెరుస్తూ రంగురంగులుగా అద్భుతంగా కేవలం సూర్యుడితో పాటు ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తాను. నన్నిక్కడే బందీగా ఉంచితే నేను వాడిపోయి నా రంగులన్నిటినీ కోల్పోతాను. ఆ ఇంద్రధనస్సు ఇక ఏమాత్రం ప్రకాశవంతంగా మెరుస్తూ అద్భుతంగా రంగురంగులుగా లేకపోవడం చూసి చాచా చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఆ ఇంద్రధనస్సు ఏమాత్రం సంతోషంగా లేదని అతనికి అర్థమైంది. అది బయట ఉన్నప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటుందని, అందరికీ ఆనందాన్ని పంచిపెడుతుందని అతనికి అర్థమైంది. కాబట్టి చాచా తలుపు తాళం తెరిచాడు. ఇంద్రధనస్సుని బయటికి వదిలిపెట్టాడు. దయచేసి నువ్వు బయటికి వెళ్ళిపో ఇంద్రధనస్సు, ఎందుకంటే మళ్ళీ నువ్వు మెరుస్తూ ఆనందంగా రంగురంగులుగా అద్భుతంగా ఉండాలి. థ్యాంక్ యూ చాచా, నువ్వు మంచి పిల్లాడిగా ప్రవర్తించిన ప్రతిసారి నేను మీ ఇంటికి వస్తూ ఉంటాను. ఇంద్రధనస్సు తన మాట నిలుపుకుంది. చాచా దయతో ఇతరులకు సాయం చేసిన ప్రతిసారి అది మళ్ళీ తిరిగి వచ్చేది, ప్రత్యేకంగా చాచా కోసమే ప్రకాశించేది. అన్సల్ గ్రాటెల్ ఇద్దరికి ఒక అద్భుతమైన ఇల్లు కనిపించింది. ఆ ఇల్లు పూర్తిగా జింజర్ బ్రెడ్ తో తయారైంది. అలాగే అక్కడ చాక్లెట్లు, క్యాండీలు, స్వీట్లతో పూర్తిగా అలంకరించి ఉంది. హే, చూడండి, నా విత్తనం మొలకెత్తింది. ఓ, నాది కూడా. కానీ చూచూ కుండీలో ఏమీ మొలకెత్తలేదు. ఈ పిజ్జా చాలా బాగుంది. ఈ పిజ్జానంతా నేనే తినేయాలనుంది. చూచు అమ్మగారు ఇంటి దగ్గర తన కోసం ఇంకా పిజ్జాలు చేసి ఉంటారు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రపంజల్ చాలా పొడవైన దట్టమైన బంగారు జడ కలిగిన ఒక అందమైన యువతిగా ఎదిగింది.